हाय फ्रेंड्स इवाल जोड़ी तो मनम एमआरपी एमआरपी अंटे एंटी एमआरपी ने एवर डिसाइड चेस्तारु एला डिसाइड चेस्तारु एमआरपी सिस्टम ए देशाल्लो उंदी एमआरपी वाल लाभाल एंटी नष्टाल एंटी इवाल जोड़ी मनम तेलुसुकुंदाम फ्रेंड्स सो लेट्स मूव टू द टॉपिक ना पेरु दिनेश अंड वेलकम टू लक्की चिन्न ऑन लक्की यूट्यूब चैनल ముందుగా మనం ఎంఆర్పి అంటే ఏంటో చూసుకుందాం. ఎంఆర్పి అంటే మాక్సిమం రిటైల్ ప్రైస్, అంటే ఒక వినియోగదారుడు ఈ మాక్సిమం రిటైల్ ప్రైస్ కంటే ఎన్ని రూపాయలు తక్కువ అయినా చెల్లించవచ్చు. అంతేకాని ఈ మాక్సిమం రిటైల్ ప్రైస్ కంటే ఒక రూపాయి కంటే మాక్సిమం అందరూ మన ఇండియన్ గవర్నమెంటే ఈ ఎంఆర్పిని డిసైడ్ చేస్తారనుకుంటారు, కానీ అది తప్పు. మరి ఎవరు డిసైడ్ చేస్తారంటే ఆ ప్రోడక్ట్ తయారు చేసిన మ్యానుఫ్యాక్చరర్సే ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ని డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మనం ప్రోడక్ట్ యొక్క ప్రైస్ని ఎలా డిసైడ్ చేస్తారో తెలుసుకుందాం. ప్రోడక్ట్ యొక్క ప్రైస్ని డిసైడ్ చేయడానికి ఫైవ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫైవ్ ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు ఈ విషయం అర్థం కావడానికి డైరీ మిల్క్ చాక్లెట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి రా మెటీరియల్. సపోజ్ డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుంటే పాలు, ఇంకా చక్కెర ఇలాంటివి ఉంటాయి కదా, సో ఇలాంటివి అన్ని రా మెటీరియల్ కిందకే వస్తాయి. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ డైరీ మిల్క్ చాక్లెట్ని మహారాష్ట్రలో చేస్తారు. మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ రావడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, షిప్పింగ్ ఖర్చులు ఉంటాయి కదా, సో అవి కూడా దీంట్లో కలుపుతారనమాట. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్. మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ అంటే మన టీవీ ఛానల్స్లోను ఎక్కడో చోట ఈ సాంగ్ని వింటుంటాం. ఒకసారి మీరు కూడా వినండి. టీవీ ఛానల్స్లోను ఇంకా సోషల్ మీడియాలోను మార్కెటింగ్ మరియు అడ్వర్టైజింగ్ చేస్తారు కాబట్టి వాటి ఖర్చులు కూడా ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ లో కలుపుతారనమాట. ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ట్యాక్సెస్. ఈ ట్యాక్సెస్ లో జిఎస్టీ కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మన ప్రోడక్ట్ యొక్క ప్రైస్ లోనే జిఎస్టీ మరియు ట్యాక్స్ అన్ని కలిపే ఉంటాయి. ఎవరైనా ఎక్స్ట్రా ఛార్జెస్ మరియు ట్యాక్స్ అంటే పే చేయగలండి. ఫిఫ్త్ ఫ్యాక్టర్ వచ్చేసరికి సర్వీస్ సెంటర్. సర్వీస్ సెంటర్ ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడైనా ప్రోడక్ట్ యొక్క వెనకలు తిప్పి చూస్తే ఒక టాల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కాల్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా కానీ ఆ నంబర్కి ఫోన్ చేసి చెప్పొచ్చు. సో అలా మాట్లాడినందుకు గాను వాళ్ళు శాలరీస్ ఇస్తారనమాట. సో అలా శాలరీస్ ఇవ్వడానికి కూడా మనీ ఖర్చు అవుతుంది. ఆ మనీ కూడా ప్రోడక్ట్ యొక్క ప్రైస్ లో కలుపుతారు. ఈ ఎంఆర్పి సిస్టాన్ని ముఖ్యంగా ఈ రెండు దేశాల్లోనే వాడతారు. ఫస్ట్ వచ్చేసరికి మన ఇండియా, తర్వాత బంగ్లాదేశ్. ఎంఆర్పి సిస్టాన్ని ఈ రెండు దేశాల్లో వాడడానికి టూ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి మన ఇండియా వచ్చేసరికి డెమోక్రసీ కంట్రీ. డెమోక్రసీ కంట్రీ అంటే ఏంటి, ఈ డెమోక్రసీ కంట్రీలో ప్రజలే దేవుళ్ళు. అందుకనే ఫస్ట్ కస్టమర్ మాత్రమే లాభపడాలి, దాని తర్వాతే సెల్లర్ లాభపడాలి. సెకండ్ రీజన్ వచ్చేసరికి మన ఇండియాలో లిటరసీ రేట్ చాలా తక్కువ, అందుకనే ఈ ఎంఆర్పి సిస్టాన్ని మొదలుపెట్టారు. మరి ఫారిన్ కంట్రీస్లో ఏ ప్రైజింగ్ని వాడతారంటే లిస్టెడ్ ప్రైజింగ్ అంటారు. ఆ లిస్టెడ్ ప్రైజింగ్లో రెండు కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఎంఎస్ఆర్పి. ఎంఎస్ఆర్పి అంటే మ్యాక్సిమం సజెస్టెడ్ రిటైల్ ప్రైస్, అంటే ప్రొడక్ట్ యొక్క ప్రైస్ని రీజన్కి మారుతుంది అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియాలో ఒక కోక్ బాటిల్ 30 రూపీస్ ఉంటే అదే కోక్ బాటిల్ లాస్ ఏంజల్స్లో 35 రూపీస్ ఉంటుంది అనమాట. సో ఇలా రీజన్కి ప్రైస్, ఈ రీజన్ టు రీజన్ ప్రైస్ మారడానికి కూడా మ్యానుఫ్యాక్చరర్సే మారుస్తారు. సెకండ్ వచ్చేసరికి ఆర్ఆర్పి. ఇది యూకేలో వాడతారు, రికమెండెడ్ రిటైల్ ప్రైస్ అంటారు. ఇది కూడా సేమ్ ఎంఎస్ఆర్పి లానే ఉంటుంది. ఇప్పుడు మనం ఎంఆర్పి వల్ల పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటో తెలుసుకుందాం. ఎంఆర్పి సిస్టమ్ వల్ల లాభాలు ఏంటంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చదువురాని వాడు ప్రోడక్ట్ ప్రైస్ గురించి తెలియదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ 50 రూపీస్ ఉంటే సెల్లర్ మాత్రం 100 రూపీస్ అని చెప్పేసి మోసం చెప్పి చేసేసి అమ్మేస్తారు. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మనది అవసరం వాళ్ళది అవకాశం లాగా ఉంటుంది. ఎంఆర్పి సిస్టమ్ వల్ల నెగిటివ్స్ ఏంటంటే సేమ్ ప్రైజెస్ అనమాట. సపోజ్ ముందుగా మనం చెప్పుకున్నట్టు మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ రావడానికి ఒక డైరీ మిల్క్ చాక్లెట్కి ఒక 10 రూపీస్ ప్రైస్ పడుతుందంటే అదే మహారాష్ట్రలో ఒక షాప్ అతనికి కూడా సేమ్ 10 రూపీస్ ప్రైస్ మాత్రమే పడుతుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాడు నష్టపోతాడు, అక్కడ మహారాష్ట్రలో ఉన్నవాడు లాభపడతాడనమాట. ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్, ఎంఆర్పి కంటే 1 రూపాయి కూడా ఎక్కువ చెల్లించకండి. ఎందుకంటే అన్ని ట్యాక్సెస్తో కలిపే ఎంఆర్పి అనేది ఫిక్స్ చేసి పడి ఉంటుంది. సో ఎవరైనా వచ్చేసరికి జిఎస్టీని, ఆ ట్యాక్స్ అని, ఎస్బీ ట్యాక్స్ అని చెప్తే నమ్మకండి, ఎంఆర్పి కంటే 1 రూపాయి కూడా ఎక్కువ కట్టకండి. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మరియు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని తెలుసుకోవాలనుకుంటే లక్కీ చిన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.